హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవా మీను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళబోతున్నాము. మొన్ననే వెళ్ళి వచ్చాము, మళ్ళీ వెళ్తున్నారు అని అంటున్నారా? సో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా రిలేషన్ వాళ్ళ మ్యారేజ్ ఉంది ఫ్రెండ్స్, అందుకోసమే ఒక 2 డేస్ ముందే వెళ్తున్నాను. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నట్టు ఉంటుందని. సో ఈరోజు అయితే మేము బయలుదేరుతున్నాము మ్యారేజ్కి. సో ఈరోజు వెళ్తున్నాము, రేపు హల్దీ ఫంక్షన్ ఉంటుంది, ఎల్లుండి మ్యారేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ అయితే రావట్లేదు, తనకైతే క్యాంపెయినింగ్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి మేమైతే బస్ ఎక్కాం ఫ్రెండ్స్. బస్సులో ఇక కొంచెం అయితే షూట్ చేశాను మీతో షేర్ చేద్దామని. సో ఇక్కడైతే స్ట్రాబెర్రీ పడుకున్నాడు. స్ట్రాబెర్రీ పడుకుంటే ఇక బిట్స్ ఏమో స్పెడ్స్ పెట్టుకొని మమ్మీ చూడు అని అది ఇది కోతి చేష్టలు చేసుకుంటూ ఉన్నాడు చూడండి. సో మేమైతే మంచిర్యాల బస్సు డైరెక్ట్ ఎక్కాం ఫ్రెండ్స్. సో చూడండి, స్ట్రాబెర్రీ అయితే పడుకున్నాడు. అసలు ఎంత వేడి అంటే చాలా ఎండగా ఉంది. బస్సులో అయితే మొత్తం ఉడకపోసి తడిచిపోతున్నాం అందరం. మేమైతే కూల్ డ్రింక్ తీసుకొని తాగేసాము, 2 బాటిల్స్ తాగేసాము. సో ఇక్కడైతే మంచిర్యాలలో దిగి ఇక మా ఊరికి వెళ్ళే బస్సు మేము ఎక్కాము. ఇక్కడ ఇంకో బస్సు అయితే ఎక్కేసాము. ఇక్కడ స్ట్రాబెర్రీ లేచి ఇవి పాప్కార్న్లు తింటున్నాడు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు అయితే తింటున్నారు. సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికి చెప్తుంది అని అనకుండా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారనే కోరుకుంటున్నాను. సో నా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే మ్యారేజ్కి వెళ్ళాక అక్కడ హెల్దీ ఫంక్షన్, మ్యారేజ్ అవి షూట్ చేసి ఎలా ఉంటుంది మా కల్చర్, ఎలా మ్యారేజ్ ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి ఇంట్లో ఈరోజు నుండి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, నేనైతే వాయిస్ ఓవర్ మొబైల్లోనే డైరెక్ట్ ఇస్తున్నాను. నా వాయిస్ అయితే కొంచెం తక్కువ వినిపిస్తుంది, అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మా ఊరికి వెళ్తే అయితే మా పిల్లలు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఆడుకుంటారు. సో ఇక్కడైతే ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసేసరికి ఇక స్ట్రాబెర్రీ ఆటలు మొదలుపెట్టిండు. సో ఇక్కడైతే చీరతోటి ఆడుకుంటున్నాడు తను. మేమైతే ఇంటికి వచ్చి 3:30 అయింది ఫ్రెండ్స్. మేము అక్కడ నుండి 12:30కి అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి మాకు 3:30 అయిపోయింది. సో చాలా జర్నీ చేసి టైర్డ్ అయిపోయాం. పిల్లలు అయితే బాగా టైర్డ్ అయ్యారు. వచ్చాక కొంచెం తిని ఆడుకుంటున్నారు వీళ్ళైతే మంచిగా. సో మా అక్క వాళ్ళ బాబు బ్యాట్ క్రికెట్ అని ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, చిన్నపిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు అది చూసి. చాలా బాగా ఆడతాడు బిట్సి ఇంకా డింపు క్రికెట్, క్రికెట్ చూసి చూసి. సో స్ట్రాబెర్రీ అయితే వాళ్ళతోటి మంచిగా ఆడుతున్నాడు. ఆడి అయ్యాక ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ పైప్ దగ్గర. సో స్ట్రాబెర్రీ అయితే చెట్ల దగ్గర పైప్ పట్టి ఉన్నాడు, అక్కడ కూర్చొని చూడండి, చెట్లకి వాటర్ పడుతున్నాడు అన్నట్టు. సో ఇక్కడైతే తులసి చెట్టు దగ్గర వెళ్ళి తనైతే మొక్కుతున్నాడు చూడండి.
సో వీళ్ళైతే ఇక్కడ ఈవినింగ్ టైంలో మంచిగా ఆడుతున్నాడు, టైం పాస్ అవుతుంది వాళ్ళకి బాగా. సో ఇటైతే మేము వచ్చేసరికి చాలా ఎండ ఉంది, ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం మబ్బులాగా వచ్చింది ఫ్రెండ్స్. మరి నైట్ వర్షం వస్తుందో ఏమో తెలీదు కానీ. సో ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ వచ్చింది, అంటే మా అక్క ఇంకొక మా ఓన్ అక్క, ఇద్దరు అక్కలు వాళ్ళ ఒక బిడ్డ, నేను మా మమ్మీ కూర్చొని ఇక్కడైతే ఇక ముచ్చట్లు పెడుతున్నాము. సో రేపు హల్దీ ఫంక్షన్కి ఇది ఎల్లో శారీ ఎట్లా ఉంటుంది కట్టుకుంటే అని ఆ శారీని అయితే నేను చూస్తున్నాను. చూడండి మీకు చూపిస్తున్నాను, సింపుల్గానే ఉంది, ఏం వర్క్ అట్లా ఏం కాదు, ఓన్లీ నార్మల్ బట్ ఎల్లో కలర్ అన్నట్టు హల్దీ ఫంక్షన్కి. సో ఇక్కడైతే మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా మమ్మీ అయితే హల్దీ ఫంక్షన్కి వేసుకునే బ్లౌజ్ అయితే కుడుతుంది, ఇక్కడైతే కుట్టి అయిపోయింది, మా అక్క దగ్గర ఉంది బ్లౌజు. సో ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ కొద్దీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, అలాగే వీడియోస్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదే అవు హల్దీ ఫంక్షన్ది ఎల్లో కలర్ శారీ, ప్లెయిన్ ఉంటుంది, కొంచెం బార్డర్ ఉంటుంది అంతే, కానీ ఎల్లో కలర్ అన్నట్టు. హల్దీ ఫంక్షన్కి కోడ్ అన్నట్టు అదొకటి ఎల్లో కలర్. సో అలా అయితే మేము ముచ్చట్లు పెట్టుకుంటా చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే పిల్లలు ఈవినింగ్ టైంలో గ్రౌండ్లో మంచిగా ఆడుకుంటున్నారు, ఆ ప్లేస్ మొత్తం నీట్గా చేశారు ఫ్రెండ్స్. అక్కడైతే మొత్తం స్టేజీ వస్తుంది, అటు చిన్న టెంట్ పడుతుంది కదా, సో ఇప్పటి నుండి టెంట్లు వేస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళు ఆడుకునే ప్లేస్ మొత్తం టెంట్ స్టేజీ అవన్నీ మొత్తం ప్యాక్ అయిపోతుంది. సో చూడండి అటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు కదా, అది మొత్తం టెంట్లు స్టేజీ అలా పడుతుంది. నేనైతే అది కూడా షూట్ చేసి పెడతాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరొక వీడియోతోటి మీ ముందుకుంటాము. సబ్స్క్రైబ్ మై ఛానల్ కోవా మీను వ్లాగ్స్, లైక్ అండ్ షేర్.